హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చిత్ర వినోదం. రైట్ నో ఇప్పుడు మనం దివ్య కళ మేళా ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నాము. ఈ ఎగ్జిబిషన్ జేబిఎస్ బస్ స్టాప్ సికింద్రాబాద్ పక్కనే ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, మెట్రో స్టేషన్ కూడా నియర్ బైలో ఉంది ఫ్రెండ్స్. అయితే దివ్య కళ మేళా అనేది అక్టోబర్ 6th నుంచి 15th వరకు మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 10 PM వరకు ఉన్నాయి. అయితే ఇక్కడ ఎంట్రన్స్ రాగానే చాలా అట్రాక్టివ్గా బొమ్మలు అనేది పెట్టారు. ఇక్కడ మనం చూస్తుండొచ్చు ఈ ఎగ్జిబిషన్ మెయిన్గా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారి కోసం ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. మనం ఇక్కడ కొన్న ప్రతి పైసా వాళ్ళకి కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్లో దాదాపు 20 స్టాల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 20 స్టాల్స్ అనేవి మన లోకల్ కాకుండా నాన్ లోకల్, అంటే మన పక్క స్టేట్స్లో వాళ్ళు కూడా ఉన్నారు. ఢిల్లీ కానీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఇలా పక్క రాష్ట్రాలు మనం చూసుకోవచ్చు. గోమాత సంబంధించిన బొమ్మలే కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా 6 PM నుంచి ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది, చూస్తూనే ఉండండి. అండ్ ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ ఉందనిపిస్తే మాత్రము సెట్టింగ్స్లో మీకు అక్కడ స్పీడ్ కనిపిస్తుంది, అక్కడ మనం 1.25 కూడా పెట్టుకోవచ్చు. సో వీడియో రన్ అనేది స్పీడ్గా రన్ అవుతుంది, మీకు బోర్ అనేది కొట్టదు. లెంత్ ఎక్కువ ఉన్నా కూడా, లెంత్ ఎక్కువ ఉందనేది మీకు థాట్ రాదు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా విజిట్ చేస్తారు. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లెట్స్ వాచ్. అంటే ఈ ఎగ్జిబిషన్లో మనం అటెండ్ అవడం వల్ల మనకు జరిగే ఉపయోగాలు ఏందిరా అంటే, మన లోకల్ దొరకని ఐటెం మనం బయట రాష్ట్రంలో ఇక్కడ నుంచి ఇక్కడ కొనుక్కోవచ్చు. అదేవిధంగా మనం కూడా ఎవరైతే హ్యాండిక్యాప్డ్ దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో తప్పనిసరిగా మీరు ఈ యొక్క విజిట్ చేసి ఇక్కడ ఏదో ఒక ఐటెం కొనండి. వాళ్ళు మాత్రం రేట్ ఎక్కువనే చెప్తున్నారు, మనం బార్గెన్ చేయొచ్చు. బార్గెన్ చేసుకుని మనకు నచ్చిన ఐటెం కొనుక్కోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బొమ్మలు మాత్రం భలే ఉన్నాయి. మన మూడు సినిమాలే కానీ, ఇస్రో సంబంధించిన ఇక్కడ రాకెట్ కానీ.
ఇంత మంచి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మతం లేదు గితం లేదు మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరంలా దేవుడు కాదు దేవుడు అంటే ఒక్కడేరా, అడవిలో మనిషి ఉన్నప్పుడు అక్షరాలే రానప్పుడు సదుగు సంజయ నేర్వన్నప్పుడు పట్టపాత కట్టనప్పుడు మతం అన్నది లేదప్పుడు మంచితనం ఉన్నప్పుడు మధ్యలో మతాన్ని తెచ్చి మనిషిని ఎలా చంపుతాం? ఆవులన్నీ కలిసి ఉంటాయి, పక్షులన్నీ కూడి ఉంటాయి, అడవిలో ఉన్న పులులన్నీ కలిసి కలిసి కూకుంటాయి. మనిషి పోయి పుట్టితోటి మనిషితోటి కలువవీరా, గుడులలో మసీదుల్లో బొమ్మల్లో సమాధిలో దేవుడు ఉన్నాడనుకుంటావు, దండాలని పెడుతుంటావు, నా దేవుడే గొప్ప అంటావు, తన్ని కొన్ని సత్తుంటావు, మందిరం అని ఒకటంటాడు, మసీదు అని ఒకటంటాడు, మన మధ్యన చిచ్చి గడ్డ మీద వాడిక్కేరా, మతం లేదు గితం లేదు మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరుల వేరు కాదు దేవుడు అంటే ఒక్కడేరా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి.